నచ్చేసింది. అప్పుడే నచ్చేసిందా? పిచ్చపిచ్చగా నచ్చేసింది బావా. అందుకే కదా బావా నీకు చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా చెప్తావు. అవునవును. ఇంతకీ ఎక్కడ వరకు చెప్పాను? అదే ఇంటర్వెల్ దాకా చెప్పావు కదా బావా. అప్పుడు ఇంటర్వెల్ వచ్చిందా? కాదు బావా, ఇప్పుడేగా హీరో ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఓ, అది హీరో ఇంట్రడక్షనా? వామ్ము, ఈ బావగాడి ఇక్కడి నుంచి కదిలిట్లేడుగా, ఏదో ఒకటి చేసి పంపించేయాలి. నెక్స్ట్ హీరో వాళ్ళు ఫారిన్ చేప పడుతుంది. చేపలు పట్టేవాడి వాళ్ళు చేపలు పడక పాపలు పడతారా బావా? సూపర్ బామర్ది, భలే గెస్ట్ చేసావు బామర్ది. ఈసారి వాళ్ళు పాపే పడింది. పాప? ఆ అవును బామర్ది, ఆ పాపే హీరోయిన్. అబ్బో, భలే ఉంది బావా నీ స్టోరీ. అవును అన్నట్టు వాళ్ళ సందమం చూసావా? ఈ రోజు ఏంటి, రోజు చూస్తున్నాగా? అవునా? ఇప్పటికి 100,000 సార్లు చూసుంటా. నేను చెప్పబోయే చందమామా అదే బామర్ది. నువ్వు చెప్పేది నేను చెప్పేది అదే చందమామ. పై చందమామ ఆకాశంలో చందమామ గురించి కదా మాట్లాడితే, చందమామ పేపర్ చూసావా అడుగుతున్నాను. అందులో మొదటి పేజీలో రైట్ సైడ్ ఓ పెద్ద కాలం వేసి రాశాడు చూసావా? ఏముంది దాంట్లో? ఏముంటుంది? మీ పొట్ట తగ్గించబడును, మీ బట్ట తలపై వెంట్రుకలు మొలవబడును. అది కాదు బావా, నూతన నటీ నటులు కావాలను అని. నిజమా బావా? నిజం బావా, నీ మీదట్టు. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆశ దోశ అప్పడం వాడ అన్ని నేనే చెప్తానేంటి, నువ్వు వెళ్ళి పేపర్లో చదువుకో. సరే ఇప్పుడే వెళ్ళి చదువుస్తా. బావ మళ్ళీ వెంటనే రావద్దు, రేపు రా. అలాగే. ఆ బామర్ది, ఆ పేపర్ ఎక్కడ చదివావు? కాంతమ్మకుట్లో బావా. ఓహో, సరేనా వెళ్ళనా? నీదే ఆలస్యం. ఏంటి బావా నువ్వు నాతో రావచ్చు? అట్లాంటి పేపర్లు సోలోగా సింగిల్ గా చదవాలి, ఇద్దరు కలిసి చదవకూడదు. ఆల్ ది బెస్ట్. సరే అయితే నేనే సింగిల్ గా రీడింగ్ చేస్తా. ఆల్ ది బెస్ట్. మా బావ చేపకి ఇట్టాంటి ఎరేస్తే మళ్ళీ వెనక్కిందుకు వస్తాడు? చచ్చినారాడు. జలగబావ. ఏమునా? ఏమునా? అర్చనా, ఇప్పుడే తేజ నిద్రపుచ్చొచ్చాను. మీ అరుపులకి వాడు లేచినా లేచిపోతాడు. ఎవరితో? ఎవరితో కాదు, నిద్దట్లోంచి. యమునా, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు, మనకి 2 మంత్స్ గ్యాప్ వచ్చింది తెలుసా? నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను ఏమన్నా. ఏమన్నా ఉండండి, ఈ సీరియల్ రిపీట్ వస్తుంది, చూడనివ్వండి. సీరియల్ ముఖ్యమా మొగుడు ముఖ్యమా? మీ మాటలకి లోపల తేజ నిద్రలేస్తాడు. ఓ వదిలే. మీ అమ్మా నాన్న ఫోటో బెడ్రూమ్ లో పెట్టేవేంటి? బాగుంది కదా. అది ఉండాల్సింది ఇక్కడ కాదు, హాల్లో పొద్దునే మార్చేసే. యమునా, పెళ్లి చూపులు ఇదిగో, ఈ అందాన్ని చూసేగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మన ఇంట్లో కాదు, పక్కింట్లో ఎవరు కొడుతున్నట్టున్నా. యమునా, కాదండి, మన ఇంటికి ఎవరు వచ్చి? మన ఇంట్లో కాదని చెప్తున్నానా? యమునా, ఎవరింట్లో బెల్ వినపడుతుంది? కరెంటు పోయింది కదా, అందుకే మూగుంటుంది. కరెంటు పోతు, మరిప్పుడు కరెంటు వచ్చిందా? వెళ్ళి తలుపు తీయండి. తీస్తా, మీ ప్రసాదనయ్య వచ్చుంటాడు, మంచి మూడ్లో ఉండగా వచ్చాడు. వచ్చితివా బావ చెడగొట్టుటకు. పావమరిది బతుకు గొరతాడంటారు, ఈడు చెడగొట్టడానికి వస్తాడు. అల్లుడు మీరా? మా బావమరిది ప్రసాద్ అనుకున్నాను. రండి 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 మామయ్య, రండి. ఈ టైంలో వచ్చారేంటి, కొంపదీసి ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఏంటి అల్లుడు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. అల్లుడు నీకు శుభవార్తలు. ఏంటది? మీ మరదలికి పెళ్లి కుదిరింది. అవునల్లుడు, పెళ్లి పనులన్నీ ఉంటాయి కదా, అందుకే మా పెద్దమ్మాయిని 4 రోజుల ముందే తీసుకెళ్దామని వచ్చా. అమ్మా యమునా. నానా, అమ్మా బాగున్నారా? బాగున్నారు.
పక్కూర్లో ఉండి పలకరిస్తామే, పక్కకెళ్ళి పలకరించు. ఏంటమ్మా ఇలా వచ్చారు? అవేం తర్వాత చెప్తాను గానీ అల్లుడు గారికి చెప్పామమ్మా. ముందు బట్టలు చేతుకో, ఒక గంటలో ట్రైన్ ఉంది, వెళ్ళాలి. నవ్వులు విరిసెను మాలికలై, పువ్వులు పూచెను వెన్నెలై, అందరిని నవ్వించి అలరించిన సినిమా అల్లుడు, మా సినిమా అల్లుడు, మన సినిమా అల్లుడు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.